నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమణమ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష విదియ బుధవారం పుబ్భా నక్షత్రం సిద్ధయోగం బాలవకరణం గ్రహ సంపత్తి. ఈరోజు కర్కాటక రాశియందు శుక్ర కుజ రాహుగ్రహాలు, సింహరాశియందు రవిచంద్ర బుధగ్రహాలు. బుధగ్రహం వక్రగమనంలో ఉన్నది. కన్యారాశియందు గురు భగవానుడు, వృశ్చిక రాశియందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మకర రాశియందు కేతు భగవానుడు ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు నెమ్మది నెమ్మదిగా వారి యొక్క ఆలోచన విధానము పూర్తిగా పెద్దలకు అనుకూలంగా మారేటువంటి విధంగా, అదేవిధంగా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ధార్మిక సంబంధమైన మత సంబంధమైనటువంటి విషయాల పట్ల నెమ్మది నెమ్మదిగా ప్రేరితులు కావటం కూడా జరిగేదానికి అవకాశం కనిపిస్తున్నది. నూతన విద్య పట్ల కూడా ఆకర్షితులు కావటం, నూతన మంత్ర సాధన చేసేటువంటి కార్యక్రమాల పట్ల కూడా వారు సాధన మొదలుపెట్టడం కూడా జరిగేదానికి అవకాశం ఉన్నది. విద్యా వ్యాసంగాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో కానీ చాలా గొప్పగా రాణింపు జరిగేదానికి అవకాశం ఉంది. వైద్య వృత్తులు ఉన్నటువంటి వారికి మరింత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను చాలా యోగవంతమైన శుభప్రదమైనటువంటి గ్రహస్థితిగతులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నది. వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే వాహనాలకు సంబంధించి వృత్తి కార్యక్రమాలు, అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ లేదా పరిశ్రమలకు సంబంధించినటువంటి సంస్థల యొక్క యాజమాన్యం కానీ ఎవరైతే కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఈ రోజు నుంచి ఆ ఇబ్బందులన్నీ కూడా క్రమేణా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రకమైనటువంటి సులభంగా మీ కార్యక్రమాలు పూర్తయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించిన జాతకులకు ఎంతో అనుకూలంగా శుభప్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ధన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తుల విషయంలో కూడా చాలా అనుకూలతలు లభించేదానికి అవకాశం ఉంటుంది. మంచి స్నేహితులు సన్నిహితులతో మంచి సంభాషణలు జరిపేదానికి అవకాశం, మంచి కమ్యూనికేషన్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతున్నది. ఒక రుణ సంబంధమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారికి, గొడవలకు సంబంధించిన విషయాలు ఉన్నటువంటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. వారు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తప్పనిసరిగా దుర్గామాత యొక్క దేవాలయ సందర్శనం, తదుపరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సుబ్రహ్మణ్యాస్త్ర ప్రత్యంగర ఆరాధన చేసినా కూడా చాలా మంచి శుభ్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్జరీగా ఉండేటువంటి వస్తువుల యొక్క కొనుగోలు చేస్తారు. అంటే వారి యొక్క స్థాయికి మించినటువంటి సుఖాల పట్ల అధికమైనటువంటి వ్యామోహం కలిగి ఉంటారు. చాలా ఖరీదైనటువంటి వస్తువులు, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు, వీటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు వల్ల కొన్ని ఇబ్బందులు పాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక సంబంధంగా నూతన ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఉద్యోగ స్థానంలో అన్ని రకాలుగా కూడా అనుకూలతలు కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోజు నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా కష్టపడేటువంటి తత్వం
వారి యొక్క కార్యక్రమాల పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించడం అనేది బాగా మొదలయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయి అనుకూలతలు ఏర్పడుతున్నాయి. శారీరక ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. క్రియేటివ్ సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల అత్యధికమైనటువంటి శ్రద్ధ వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక శత్రువుల మీద ఆధిపత్యం వహించడం అనేది కూడా జరిగేటువంటి ఇది ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. శత్రు జయాన్ని పొందగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ముఖ్యంగా చాలా అదృష్టకరమైన యోగవంతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు రేపు లేదా ఎల్లుండి ఒక 3 డేస్ పూర్తిగా మీరు అనుకున్న పనులు పూర్తిగా అవ్వనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా. కాబట్టి అంటే ఏదో ఇందాక ఆర్థికంగా బాగుందంటే అది చిన్న చిన్న పాకెట్ మనీగా చిన్న చిన్న విషయాలు ఖర్చులకి సరిపోతాయి. కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు ఏదైతే చేయాలనుకున్నారో పెద్ద పెద్ద ఫండింగ్ అనేది పెద్ద పెద్ద అమౌంట్స్ అనేవి మీ చేతికి దక్కకుండా కొంతకాలంగా ఆలస్యం జరుగుతున్నది. ఈ యొక్క దోషం తగ్గుముఖం పట్టడం అంత సులభం కాదు. కానీ నేను చెప్తున్నాను, ఈ రెమెడీ మాత్రం ఆచరించండి, తప్పనిసరిగా ధనం లభిస్తుంది. మొట్టమొదటిగా మీరు దుర్గామాత దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి తదుపరి మీరు నవగ్రహ మండపం దగ్గర కూర్చొని చక్కగా కుజ భగవానుని యొక్క కవచము స్తోత్రము కుజగ్రహ వేదమంత్రము అంగన్యాసకరణ్యాసాలతో చేసి దిగ్బంధనం చేసుకుని అంగన్యాసకరణ్యాసాలతో చేసి స్వామివారికి అంతా కూడా సమర్పణ చేసిన తర్వాత దిగ్విమోచనం కూడా చేయాలి. దిగ్బంధనం చేసిందా దిగ్విమోచనం చేయకపోతే ఆయా గ్రహాలు మనతో తిరుగుతూ ఉంటాయి. దిగ్విమోచనం కూడా చేస్తే మీకు ఈ యొక్క దోషాలు తగ్గి మీకు అన్ని రకాలుగా కూడా శుభ్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆ రకంగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనా మార్గాలను కూడా ప్రారంభించినట్లయితే కనుక మీకు మరింత అనుకూలతలు బాగా పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు అనవసరమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరగడం, విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాల పట్ల ఆసక్తి పెరగడం, అంతేకాకుండా కొంతమందికి ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు రావడం, అదేవిధంగా స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలతలు పెరగడం జరుగుతుంది. నూతన స్త్రీ పరిచయం ఏర్పడేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలతను పొందేటువంటి పరిస్థితులు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు వారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా వారికి చాలా గొప్ప లాభాలు చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి వారు తప్పనిసరిగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాలు స్తోత్రాలు పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. తులారాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఆంతరిక విషయాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడుతున్నా కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అన్ని రకాలుగా కూడాను చాలా ఉత్సాహంతో కూడినటువంటి ఆనందదాయకంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత ప్రభావం మీ ఉద్యోగ స్థానంలో బాగా హైలైట్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క తులరాశి లేదా తుల లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కుటుంబ సంబంధమైనటువంటి లేదా బంధు సంబంధమైనటువంటి వ్యక్తుల్లో కొన్ని సమస్యలు ఉండటం, వారి యొక్క సమస్యలను నివృత్తి చేసేటువంటి విధానంగా మీరు వాటిల్లో తలమునకలు అవ్వడం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా గణపతిని గరికతో కనుక పూజించినట్లయితే ఈ దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉద్యోగ స్థానంలో నిర్వర్తించగలుగుతారు. చాలా బాధ్యతాయుతంగా మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో మంచి రాణింపు చేయగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా 10 మంది కూడా మిమ్మల్ని కాస్త గుర్తించుకునేటువంటి విధానంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా విజయవంతమైనటువంటి పరిస్థితులు కూడా పొందగలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి కనిపిస్తున్నది. మొత్తమే చూసినట్లయితే
ఈరోజు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి చాలా అనుకూలమైన శుభప్రదమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఏదైనా కార్యక్రమం అనుకున్నట్లయితే, ఆయా ప్రాధాన్యం కలిగినటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు విజయాలు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. ధనురాశి లేదా ధను లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా అనుకూలంగా శుభప్రదంగా ఉండేటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి. వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మానసిక స్థితి సరిగ్గా ఉండేదానికి అవకాశం కనిపించడం లేదు. అంటే మీ ఆలోచన విధానం అనేది స్థిరంగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక 45 రోజులుగా కాస్త తక్కువ స్థాయిగానే ఉన్నది, ఇది ఇప్పుడు చాలా తారాస్థాయిలో ఆ యొక్క దోషం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ధనురాశి ధను లగ్నానికి సంబంధించిన జాతకులు చాలా కూల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కోపాన్ని తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోవడం కోసం అని చెప్పి కుజగ్రహ కవచాలు స్తోత్రాలు పారాయణం చేయడంతో పాటుగా చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు జరిపి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయంలో గనక మీరు దీపాలు వెలిగించినట్లయితే చాలా మంచి శుభ్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం లేనప్పుడు కుజగ్రహ మండపం దగ్గర కూడా మీరు దీపాలు వెలిగించడం వల్ల కూడా మీ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. మకర రాశి మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లేమి ఉంటుంది. ఎవరైతే స్నేహితులుగా మీరు నమ్మి ఉన్నారో వారికి మీకు మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి అవకాశం ఉన్నది. సంస్థాగతమైనటువంటి వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయా విషయాల పట్ల కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. షేరుడు మనీ లేదా షేరుడు జాయింట్ వెంచర్స్ వీటి పట్ల చాలా ఆసక్తి పెరుగుతుంది. ఎదుటి వ్యక్తులతో కలిసి చేయాలి అనేటువంటిది కానీ, ఎదుటి వ్యక్తి యొక్క ధనాన్ని మీరు తీసుకోవడం కానీ, మీ యొక్క ధనాన్ని వారికిచ్చి కానీ కార్యక్రమాలు చేసేటువంటి విధానం బాగా బలీయమవుతుంది. ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కారణం ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానంలో శ్రమాధిక్యత మీరు చక్కగానే చేస్తున్నారు, కానీ మీ స్థాయిని మించినటువంటి శ్రమ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. కారణం ఏమంటారా, గత 45 రోజులుగా మీరు మీ యొక్క ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టినటువంటి కారణంగా, మీరు మీ ఉన్నతాధికారులకు మెప్పించలేని కారణంగా ఇప్పుడు ఆ వర్క్ బర్డెను లేదా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఈరోజు రేపు ఎల్లుండి వచ్చి ఉన్నది. కాబట్టి ఇటువంటి సమయంలో మీరు అత్యధికమైనటువంటి శ్రమ చేసి మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సమయంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఈ సమయంలో ఎంత ఎక్కువ శ్రద్ధగా మీ కార్యక్రమాలు చేస్తారో అంత ఎక్కువ విలువను మీ ఇమేజ్ను మార్చుకోగలుగుతారు, మంచి ఇమేజ్ మీరు తెచ్చుకోగలుగుతారు. అది చాలా చాలా ముఖ్యము. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారని చెప్పి భావన చేస్తున్నాను. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. భార్యాభర్తల మధ్య మాత్రం ఒక రకమైనటువంటి అహంకార ఇగో ప్రాబ్లం అనేది వచ్చేదానికి అవకాశం, తద్వారా కొంత ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచన. మీనరాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పూర్తి స్థాయిలో రిలేషన్షిప్స్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి ఇంకా పూర్తిగా కోలుకునేటువంటి స్థితిగతులు ఇంకా రావు. కాబట్టి కొంత ఓపిక అవసరము. మీ జీవితంలో కాస్త మంచి రోజులు రావడానికి కనీసం ఇంకా 2 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా కాస్త మౌనంగా ఉంటూ పరిస్థితులకి సర్దుబాటు చేసుకుంటూ అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 రోజుల తర్వాత నుంచి కూడా పరిస్థితులన్నీ కూడా మెరుగవబోతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి మీనలగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం చాలా ఇబ్బందిపూరితమైన శత్రుభరితమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నారు. ఆయా దోషాలన్నీ కూడా పోయి కాస్త అనుకూలతలు ఏర్పడి మంచి జరగడం కోసమని చెప్పి
గణపతి యొక్క ఆరాధనతో పాటుగా కాలభైరవుని యొక్క ఆరాధన కూడా చేయడం ఎంతో శ్రేయోదాయకం. ఇంతటితో స్వస్తి.